काकतीय यूनिवर्सिटी परिशोधना विद्यार्थिगा कोनसागुतुन्न सुनील नायक आत्महत्य प्रभुत्व हत्येनानि विद्यार्थी संघाल नायकुलु आरोपिंचारु। केसीआर निरुद्योगुल पट्ल अनुसरिस्तुन्न वैखरी कारणंगाने తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉన్నత విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయి అనుకుంటే ఆత్మహత్యల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు। తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు అబద్ధపు ప్రకటనలతో నిరుద్యోగులను అయోమయానికి గురి చేస్తున్నారని అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 150,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, మరొక మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 132,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, నిన్న దోమకొండలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ 1,32,500 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పిన ఎమ్మెల్యే దీనిపై 48 గంటలలో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నామన్నారు। అసలు తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు। ఇలాంటి అబద్ధపు మాటలతోనే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇప్పటికైనా చిత్తశుద్ధితో రాష్ట్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు। ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచడం వల్లనే భవిష్యత్తులో ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండవనే భావన నిరుద్యోగులలో నెలకొని ఉందని, వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయకపోతే రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలను మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో విద్యార్థి జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు నిజ్జన రమేష్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి జిల్లా నాయకుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్, జడల రజనీకాంత్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ఏఎఫ్డిఎస్ రాష్ట్ర కార్యదర్శి జబ్బర్ నాయక్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జ్ ఆకుల శివకృష్ణ పాల్గొన్నారు। ఈరోజు బోడ సునీల్ నాయక్ నిమ్స్ హాస్పిటల్లో తన యొక్క చావుతోటి పోరాడుతూ గత వారం రోజుల నుంచి చనిపోయినటువంటి సందర్భం, కారణం కేసీఆర్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, ఎందుకంటే రాష్ట్రంలో 200,000 ఉద్యోగాలు ఖాళీలున్నా కానీ కనీసం అసెంబ్లీలో చర్చ జరపకుండా భర్తీ చేయకుండా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం ద్వారానే ఈరోజు సునీల్ నాయక్ లాంటి వ్యక్తులు చనిపోయినటువంటి పరిస్థితి। ఎంతమంది యొక్క రక్తం దావుతావు కేసీఆర్ గారని మేము అడుగుతా ఉన్నాం, ఎందుకంటే ఈరోజు పట్టభద్రుల ఎలక్షన్ల ముందు మేము పల్లా రాజేశ్వరరెడ్డి గారు 20,00,000 ఉద్యోగాలు భర్తీ చేసినామంటాడు, కేటీఆర్ గారు 132,000 భర్తీ చేసినామని అంటారు, ఏకంగా స్థానిక ఎమ్మెల్యే విప్పు కామారెడ్డి ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 1,32,500 ఉద్యోగాలు భర్తీ చేసినామని అంటున్నారు। ఈరోజు మాయ మాటలు చెప్పి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కాబట్టి మీరు గనక ఇదే విధంగా మోసం చేస్తూ నిరంతరం మాట్లాడితే ఏ విద్యార్థులు అయితే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిరో అదే నిరుద్యోగులు విద్యార్థి సంఘాలు ఉద్యమ స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులను తరిమి కొట్టరు, మా ఉద్యోగాలు భర్తీ కోసం మేము పోరాటం చేస్తామని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం। ఎందుకంటే ఈరోజు యూనివర్సిటీలు భ్రష్టు పట్టిపోతున్నాయి, బీసీల నియామకం లేదు, రిక్రూట్మెంట్ లేదు, ఎక్కడ కూడా పిఆర్స్ కి వేసినటువంటి కమిటీ బిస్వాల్ కమిటీ 1,91,126 వేకెన్సీ ఉన్నాయని స్పష్టంగా రిపోర్ట్ చేస్తే కనీసం వాటిపైన చర్చ జరపడం లేదు। నిరుద్యోగ భృతి మీరు ఇస్తామన్న హామీ కదా, ఎందుకు మాట మార్చిరని సీఎం కేసీఆర్ ను అడుగుతా ఉన్నాం। కాబట్టి నిరుద్యోగులారా, ఆత్మహత్యలు చేసుకోవద్దు, బ్రతికుండి కొట్లాడదాం, మీకోసం విద్యార్థి సంఘాలుగా మేము కొట్లాడతాం, మన ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు మీకు అండగా ఉంటాం, ఖచ్చితంగా మన ఉద్యోగాలు సాధించేంత వరకు కొట్లాడతామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉద్యోగాలు సాధించేంత వరకు ఉద్యమ స్ఫూర్తితో కొట్లాడతామని సందర్భంగా కోరుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి బోడ సునీల్ నాయకును ఆర్థికంగా ఆదుకొని 50,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించి వాళ్ళ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి నియామకం ఇవ్వాలని సందర్భంగా కోరుతూ హెచ్చరిక ఇస్తా ఉన్నా। తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పన కోసం, ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటిది రాష్ట్రంలో సిగ్గుచేటు। ఈరోజు కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనం కాకతీయ యూనివర్సిటీలో పరిశోధన విద్యార్థిగా కొనసాగుతున్న
సునీల్ నాయక్ ఆత్మహత్యే కారణంగా కనబడతా ఉంది. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగాల కల్పన విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచడం అనేది ఇది సిగ్గుచేటు ఏమైనా చర్య. ఈ రోజు రాష్ట్రంలో ఒక పక్క ఉన్నత విద్యావంతులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటే వయోపరిమితిని పెంచడం అనేటువంటిది ఏమైనా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చేస్తారా? కేసీఆర్ ఇప్పటికైనా కానీ ఒకసారి ఆలోచించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీల పైన భర్తీ విషయంలో మరి చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. ఈ రోజు నిరుద్యోగులకు అన్ని కూడా మాయ మాటలు చెప్తా ఉన్నారు. ఇయ్యలు అసెంబ్లీలో ఈ రోజు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు, ఇయ్యాల రాష్ట్రం వచ్చిన తర్వాత 150,000 ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. మరొక మంత్రి మాట్లాడుతా ఉన్నారు, ఈ రోజు రాష్ట్రంలో 130,000 ఉద్యోగాలు వచ్చినాయి అంటారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు, నిన్న స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంపగోర్ధన్ గారు దోమకొండలో జరిగినటువంటి అభివృద్ధి పనుల కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1,32,02,500 ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి నిన్న గంపగోర్ధన్ గారు తెలియజేశారు. మీరు ఈ మీ మాట కట్టుబడి ఉంటారా? ఈ రోజు కామారెడ్డి జిల్లాలో ఉన్న విద్యార్థి సంఘాలుగా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులుగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ రోజు నాడు. ఈ రోజు మీరు చర్చకు రండి, బహిరంగ చర్చకు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఏ ఏ శాఖల్లో భర్తీ చేసిరో ఆధారాలను మేము తీసుకొని వస్తాము. మరి మీరు ఏదైతే 1,32,02,500 ఉద్యోగాలు అన్నారు కదా, మరి అవి భర్తీ చేసినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఈ అబద్ధపు మాటలు మానుకోవాలి. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలు భర్తీ చేయాలి. భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యేని కూడా వదిలిపెట్టము, ఏ ప్రజాప్రతినిధి కూడా వదిలిపెట్టము. గతంలో రాష్ట్ర సాధనకు ఏ రకమైతే ఉద్యమ బాట నిరుద్యోగులు విద్యార్థులు పట్టిరో అదే బాట నెంచుకొని ఆందోళనలకు పోలీసు నిర్బంధాలకు విద్యార్థులకు భయపడం 2009 సంవత్సరంలోనే ఇదే నిజాం సాగర్ చివరస్తాలో గ్రూప్ వన్ హాల్ టికెట్ ను దగ్ధం చేసి ఈరోజు ఉద్యోగాలు కావాలి కానీ మాకు గ్రూప్ వన్ వద్దు, స్వరాష్ట్రంలో 100,000 ఉద్యోగాలు సాధించుకుంటామని ఆ రోజు నాడు ఆందోళన చేస్తే ఈరోజు స్వరాష్ట్రంలో ఈరోజు ఉన్నత విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే మీకు ఏమాత్రం సిగ్గు లేదా? మీకు సిగ్గుచేటుగా లేదా? వయోపరిమితిని పెంచుతారు, ఇలా ఉద్యోగాలను కల్పించరు, మీరు చెప్పిన నిరుద్యోగ వృత్తిని ఇవ్వరు. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచిస్తున్నారు, ఇలా రాష్ట్రంలో మీ పెన్షన్లకు మీ గొర్రెల బర్రెల స్కీమ్ కు మోసపోయే పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పేటువంటి రోజులు వస్తాయి. ప్రతి ఒక్క నిరుద్యోగి, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇలా ఆలోచిస్తా ఉన్నారు. మీరు మోసం చేసేటువంటి తీరు అర్థమవుతుంది. ఈరోజు ఒక ఉదాహరణనే ఈరోజు ఒక సునీల్ మరణము యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కనువిప్పు కావాలి. ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ సునీల్ ఆత్మకు శాంతి చేకూరాలంటే ఖచ్చితంగా ఉద్యోగాల సాధన కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు యువకులు ఐక్యమత్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది.